అమ్మా పాలు సార్ పేపర్ అమ్మా కూరగాయలు ఏమండి కాఫీ అలా చూస్తారేమిటండి నా మాట నాకే ప్రతిధ్వనిస్తున్నా అలాగా ఉండండి డాక్టర్ పిలిపిస్తాను అయ్యా పరిస్థితి చూస్తూ ఉంటే దోషమంతా ఈ ఇంట్లోనే ఉన్నట్టుంది మీరు ఆరోగ్యంగా తిరగాలి అంటే ఈ ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికి వెళ్ళటం చాలా ఉత్తమం ఏమండి ఈ ఇల్లు మనకు కలిసి రాలేదండి దీన్ని అమ్మేసి వేరే ఏదైనా ఇల్లు కొనుక్కొని వెళ్ళిపోదామండి నా పసుపు కుక్కలు కాపాడండి సరే బ్రోకర్ని రమ్మని ఫోన్ చేయి ఆ పానకాల స్వామిని ఇల్లు అమ్మకానికి పెట్టే స్థితికి తీసుకొచ్చాను ఇక ఇల్లు అమ్మడం ఖాయం మనకే అమ్మేలాగా కూడా పథకం వేశాను అంతేకాదు వాడిని రోడ్డు పట్టించి చెట్టు కింద నిలబెట్టి తీరతాను నన్నేం చేయగలడో చూస్తాను పోస్ట్మ్యాన్ ఇది నాది కాదయ్యా ఎవరిదో రవీంద్రనాథ్ అంటే లేదు సార్ మీ ఇంట్లో అద్దుకున్నాడే ఆయనదే సార్ ఈ లెటరు అతని పేరు రవీంద్రనాథ్ కాదయ్యా రాజేంద్రనాథ్ కాదు సార్ ఒకసారి రిజిస్టర్ పోస్ట్ కూడా వస్తే ఇచ్చాను సార్ ఏది ఈ పేరు మీద లక్ష్మీదేవ తిరుపతి నేను ఇస్తాను అలాగే సార్ ఎవరు హలో పారకర్ గారు గుడ్ ఈవినింగ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ బాగున్నారే కాస్తా కూస్తా కాదు చాలా బాగున్నాను అయితే జబ్బు తగ్గిపోయింది తగ్గిపోవటమే కాదు ఇక మీదట రాదు కూడా అది సరే పొద్దున వెళ్ళి ఇప్పుడైనా రావటం మొన్న టోక్యో నుంచి ఒక అర్జెంట్ మెసేజ్ వచ్చింది నిన్న 10 మంది ఎక్స్పర్ట్స్ వచ్చారు వాళ్ళతో మీటింగు సమాలోచనలు బిజినెస్ పరిమితేనా టాప్ సీక్రెట్ ఓహో మీరు ఎవరితోనూ చెప్పకూడదు నేమేదు అమెరికాకి జపాన్కి యుద్ధం రాబోతుంది అమెరికా జపాన్ ఫ్రెండ్స్ కదయ్యా ఆ ఏం ఫ్రెండ్స్ అండి మీకు తెలియందే ఉంది మీరు బాగా అనుభవజ్ఞులు కదా అయినా ఈ రోజుల్లో ఎవరి మిత్రులో ఎవరి శత్రువో చెప్పడం చాలా కష్టం ఇది కరెక్ట్ పరమ శత్రువులు కూడా క్లోజ్ ఫ్రెండ్స్ గా నటిస్తూ ఉంటారు దొంగ వెధవలు కరెక్ట్ నాకు తెలిసిన కేసు ఒకటి మా బంధువే ఒక ఆయన ఇలాగే అందమైన ఇల్లు కట్టుకుని బయట వాళ్ళకి అద్దెకిస్తే ఖాళీ చేయరన్న భయంతో స్నేహితుడు మంచివాడు కదా అని మీలాంటి వాడికి ఇల్లు ఇస్తే ఇల్లు నాది ఖాళీ చేయను బయటకు పోమన్నాడు పరమ లుచ్చ అమ్మా ఇంతకాలం ఈ బొవికలతోనూ ఈ తాళతోనూ ఈ సామాన్లతోనూ బుడబుక్కల వేషం వేసి నన్ను భయపెట్టాలని చూసావా నీ బండారం కాస్త బయటపడిపోయింది తాజుబాంతో చెలగటవాడ 24 గంటల్లో ఇల్లు ఖాళీ చేయకపోతే ఇదిగో దానికైతే నీకు పడుతుంది జాగ్రత్త పార్వతి లత పని పాట లేకుండా ఈ ప్యాగోడ్ పెట్టుకున్నారు ఆ రాజేంద్ర గారి సంగతి తెలుసా వాడు జపాను కాదు జర్మనీ కాదు వచ్చి దొంగ 24 గంటల్లో ఇల్లు ఖాళీ చేయమని చెప్పొచ్చా ఇక నుంచి నువ్వు వాడితో మాట్లాడడం వీలేదు అదేమిటి నాన్న నేను అతన్ని ప్రేమిస్తున్నానుగా మాట్లాడకుండా ఎలా ఉంటాను ఇప్పటి నుంచి ఆ ప్రేమలో దోమలో కట్టిపెట్టు అతను ఊసుకోవడం ఎత్తడానికి వీలేదు నిన్న భూపతి గారు మనోడు బాలు గెచ్చి పెళ్లి చేస్తాను నాన్న ఇదేమైనా బొమ్మలాట నువ్వే కదా అతన్ని ప్రేమించు ప్రేమించు అని ఎంకరేజ్ చేశావు నా హృదయ ఫలకం మీద అతని పేరు ఎర్ర బలపంతో రాసుకున్నాను
పలక మీద కదా దాన్ని చెరిపేయి. ఏవటయ్యా నేను ఇల్లు ఖాళీ చేయమని చెప్పి 24 గంటలు అయింది. ఎక్కడ సామాన్ అక్కడే ఉంది. ఇల్లు ఖాళీ చేయలేదు. పైగా ఇంట్లోనే చిందులు గంతులు వేస్తున్నావు. ఇల్లు దొరకలేదు. దొరకపోతే ఖాళీ చేయవా? చేయను. సరే రై రై. ఓహో రౌడీలు కూడా తీసుకొచ్చావా? తీసుకొచ్చాను. రై ఈ సామాన్లు తీసుకెళ్ళి బయటపడండి. ఒకలా గదరకెళ్ళి అక్కడ సామాన్ కూడా తీసుకురండి. వెళ్ళండి వెళ్ళండి. సార్ 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 పోలీసులు. ఓహో పోలీసు బందోబస్తుతో వచ్చావన్నమాట. అవునయ్యా పూర్వాపరాలు తెలుసుకోకుండా పిలవగానే తగ్గుతున్నాయని వచ్చేటవేనా? ఆయన పిలిస్తే రాలేదండి. మీ అగ్రిమెంట్ లో కోర్టులో దాఖలు చేసిన తర్వాత మేజిస్ట్రేట్ ద్వారా స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. ఓహో అంతవరకు వచ్చావన్నమాట. సార్ మీకు మీకు లావాదేవీలు ఏమనంటే కోర్టులో తెలుసుకోండి. అంతేగాని ఇలా దౌర్జన్యాన్ని దిగారంటే మీ మీద చర్య తీసుకోవాల్సి వస్తుంది. చూసావా కామా, వాడు ధనవంతుడని ఆశపడి నన్ను అల్లుడిని కాకుండా వాడిని చేసుకుందాం అనుకున్నావు. ఇప్పుడు చూడు, మీ అమ్మాయికే కాదు నీకేమో కూడా కూర్చున్నాడు. చూసే దొరమై. సరేనయ్యా కోర్టు ద్వారానే తెలుసుకుంటాను. ఏంటి బాలు? ఏమిటేమిటి, నువ్వు వచ్చి ఇప్పటికి ఎన్ని రోజులైంది? ఒక్క క్షణం మాట్లాడడం కుదరడం లేదు. ఈ తాతకుడు పగలంతా ఇంట్లో ఉంటాడు, రాత్రి పక్కనే పడుకోమంటాడు. అది కట్టారా? నేను ప్లాన్ వేస్తాను, దాంతో రాత్రికి తాతగారు గురక పెట్టి నిద్రపోతారు. మనం చందమామ చూస్తూ హాయిగా పాడుకుందాం. అలాగే ఇది తాతగారి గ్లాసు. రావే పాలు తీసుకురావే అని నేనే పిలుద్దాం అనుకున్నాను, నువ్వే వచ్చేసావు. మీ పెద్ద గ్లాస్ మీకేనంటే సినబాబు గారి చిన్న గ్లాస్ అండి. అంతే కదా మరి, అక్కడ పెట్టి వెళ్ళు. ప్లాను గీను అన్నావు? రాత్రి 12 గంటలకు వస్తాను, అప్పుడు తెలుస్తుంది. ఏమిట్రా గుసగుసలు? అవి ఏలే తాతయ్య, టైం ఎంత అయింది అంది. 12 అవ్వలేదు అన్నాను. సరే పాలు దాగి పడుకో. రే బాలు, కడుపులో ఏమిటో బరువుగా ఉందిరా. ఇందా ఈ గ్లాస్ నువ్వు తీసుకో, ఆ చిన్న గ్లాస్ చాలే నాకు. సరే అలా కాని. మిమ్మల్ని కలుసుకోవాలి అనుకున్నాను. ఇలా కలుసుకోవడం కన్నా మన పెళ్ళైన తర్వాత కలిస్తేనే ముద్దు ముచ్చట అన్నీను. రే బాలు మాట. ఏంటి? రారా కూర్చో. మనది చాలా గొప్ప వంశం రా. తెలుసు. నీ తాత ముత్తాతలందరూ కూడా నలుగురేసి భార్యలు నేలిన వాళ్ళు. తెలుసు. నీ ముత్తాత కూడా మొదటి భార్య కాలం చేయగానే మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. తెలుసు. మనకా ఇంట్లో ఆరదిక్కు లేదు. తెలుసు. అందుకే నేను మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకుంటావా? ఎవరున్నా బామ్మ ఉందిరా? ఏ ఊరు? మన ఊరే. ఏ వీధి? మన వీధే. ఏ ఇల్లు? మన ఇల్లే. మన ఇల్ల అదేరా, రాజోలు వెంకటలక్ష్మి. రాజోలు వెంకట? అదేరా మన రావే. రావే? రావేయా? దానికి నా మీద మనసైందిరా. అయ్యో తాతయ్య. పర్వాలేదురా, ఈ రోజుల్లో కులాలు మతాలు అవి అంటే ఎలా? తాతయ్య ఎందుకు నా గావుకేకలు? ఈ పిల్ల ఎవరనుకుంటున్నావు? మనం అంటవాడి మేనకోడలు. రావే కాదు, నేను ప్రేమించిన ఏకాంతపురం తారా. ఏమిటి ఆ పిల్ల ఈ పిల్ల? ఇద్దరు కలిసి ఎంత నాటకమాడారు. మిమ్మల్ని కాల్చి పారేస్తాను. నేను ఈ పిల్లనే పెళ్లి చేసుకుంటున్నాను, నువ్వు ఒప్పుకొని తీరాలి. ఒప్పుకోను. ఒప్పుకోవా? ఒప్పుకోను. ఒప్పుకోవా? ఒప్పుకోను. ఎంత పని చేసావురా? మీరిద్దరు ఇంత గాఢంగా ప్రేమించుకున్నారని తెలిస్తే మీ పెళ్లి నా చేతుల మీదుగా జరిపించి ఉండేవాడిని కదరా. ఆ మాట మీదే ఉండు. మమ్మల్ని దీవించు.